మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। నిజ జీవితంలో అందరూ కూడా ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు। నాకు అది కావాలి ఇది కావాలి అంటూ కోరుకుంటూ ఉంటారు। ఎన్నో జరగాలి అనుకుంటారు। ఎన్నో సమస్యలు ఉన్నాయి అవన్నీ పోవాలి అనుకుంటారు। ఆరోగ్య సమస్యలు రోగాలు బాధిస్తున్నప్పుడు తగ్గాలి స్వామి అని కోరుకుంటూ ఉంటారు। అసలు కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి? సమస్యలు పోవాలని ఎప్పుడు కోరుకోవాలి? ఏ సమయంలో సమస్యలు పోవాలని కోరుకుంటే, ఏ సమయంలో కోరికలు కోరుకుంటే మీ కోరికలు నెరవేరుతాయో, మీ సమస్యలన్నీ తొలగిపోతాయో, ఏ సమయంలో కోరిక కోరుకుంటే మీకు వచ్చిన అనారోగ్య సమస్యలు వ్యాధులు పోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం। సహజంగా మనకు పురాణాల్లో ప్రత్యేకమైన దేవతల గురించి చెప్పారు। ఆ దేవతలే అశ్విని దేవతలు। ఈ అశ్విని దేవతలు ఎవరంటే సూర్య భగవానుడి భార్య అయిన సన్యాదేవి గుర్రం రూపంలో కురుదేశంలో సంచరిస్తున్నప్పుడు సూర్యుడు తెలుసుకొని సూర్యుడు కూడా ఒక గుర్రం రూపంలోకి మారిపోయి సూర్యుడు ఆయన భార్య అయినటువంటి సన్యాదేవి ఇద్దరు గుర్రం రూపంలో సంచరించేటప్పుడు వాళ్ళు కలిసినప్పుడు పుట్టిన బిడ్డలే ఈ అశ్విని దేవతలు। ఈ అశ్విని దేవతలు ఒక బంగారు రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు। ఈ అశ్విని దేవతలు చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఎక్కడ యజ్ఞయాగాదులు జరుగుతూ ఉంటాయో అక్కడికి వచ్చి ఆ యజ్ఞయాగాదుల సమీపంలో ఉన్న పూజా ద్రవ్యాలు వాటికి సంబంధించినటువంటి వస్తువులు అక్కడ యజ్ఞం చేసే వారందర్నీ బెత్తంతో తాకి వెలుతూ ఉంటారు। దాని వల్ల యజ్ఞయాగాదులు చేసినప్పుడు విశేషమైన ప్రయోజనం కలిగి సకల శుభాలు కలుగుతాయి। ఈ అశ్విని దేవతలు ఎప్పుడూ కూడా ఒక చెయ్యి అభయ ముద్రలో ఉంటుంది, ఇంకొక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని పట్టుకొని ఉంటారు। ఈ అశ్విని దేవతలనే దేవతల వైద్యులు అనే పేరుతో పిలుస్తారు। అందుకే ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అశ్విని దేవతలకు సంబంధించి మంత్ర జపం చేస్తే అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు। ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా అశ్విని దేవతలు తిరిగే ఈ సమయంలో దేవవైద్యులు అయినటువంటి వారిని తలుచుకుంటే అనారోగ్య సమస్యల నుండి మిమ్మల్ని బయటపడవేస్తారు। వారిని తలుచుకొని మా వ్యాధి త్వరగా నయం కావాలని కోరుకుంటే వారు ఆ ఆయుర్వేద గ్రంథం పట్టుకున్న బెత్తంతో శుతిమెత్తగా తాకుతూ వెళ్తారు। తద్వారా అనారోగ్యం త్వరగా పోతుంది। అయితే ఈ అశ్విని దేవతలు ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకంలోకి వచ్చి భూలోకంలో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు। ఆ ప్రత్యేకమైన సమయంలో ఎవరు ఏ మాట అంటే అది జరుగుతుంది, ఎవరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది, ఎవరు ఏ సమస్య పోవాలనుకుంటే ఆ సమస్య పోతుంది, ఎవరు ఏ రోగం పోవాలనుకుంటారో ఆ రోగం పోతుంది। ఆ సమయం ఏంటంటే సంధ్యా సమయం। ప్రతిరోజు కూడా పంచాంగం చూసుకుంటే పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం ఉంటాయి। సూర్యాస్తమయానికి సరిగ్గా 24 నిమిషాల ముందు కాలాన్ని సంధ్యాకాలం అంటారు। పంచాంగంలో క్లియర్గా ఉంటుంది। సూర్యాస్తమయానికి సరిగ్గా 24 నిమిషాల ముందు సమయం తీసుకోండి, దీన్ని సంధ్యాకాలం అంటారు। చాలామంది ఆ సమయంలోనే దీపం పెడుతుంటారు। ఆ సమయంలో మీ మనసులోని ఏ కోరిక కోరుకుంటే అది అశ్విని దేవతలకు వినిపిస్తుంది। వారు వారి శక్తితో భూలోకమంతా ఆ సమయంలో సంచరిస్తూ ఉంటారు। కాబట్టి మీకేదైనా సమస్య ఉంటే, అనారోగ్య సమస్య ఉంటే ఈ సమస్య తీరిపోవాలి, ఏదైనా కోరిక ఉంటే నాకు ఈ కోరిక తీరాలి అని మనస్ఫూర్తిగా మనసులో సంకల్పించుకొని ఓం శ్రీం అశ్విన్యై నమః అని మనసులో ఈ 24 నిమిషాల కాలంలో అంటే సంధ్యాకాలంలో జపించుకుంటూ ఉన్నట్లయితే ఆ అశ్విని దేవతలు భూలోకంలో సంచారానికి వచ్చి మీ కోరిక వింటారు, మీ సమస్య వింటారు। దానివల్ల మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్య తీరిపోతుంది, మీ కోరికలన్నీ నెరవేరుతాయి, అనారోగ్యం పోయి ఆరోగ్యవంతులవుతారు। కాబట్టి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సూర్యాస్తమయానికి ముందు ఉండే ఈ 24 నిమిషాల కాలాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి। మీరు మంత్ర జపం చేయలేకపోయినా పర్వాలేదు, కేవలం కోరిక చెప్పుకోండి। అలానే ఆ సమయంలో పొరపాటును కూడా చెడు మాటలు మాట్లాడకూడదు, ఎవరినైనా తిడితే అవి జరుగుతాయి। ఆ సమయంలో డబ్బు పరంగా చెడు మాటలు మాట్లాడకూడదు, ఆరోగ్యపరంగా చెడు మాటలు మాట్లాడకూడదు, అలా మాట్లాడితే ఆ చెడు కూడా జరుగుతుంది।
కాబట్టి ఈ 24 నిమిషాల కాలంలో మంచి మాత్రమే అనుకోండి మీకున్న సమస్యల నుండి బయటపడడానికి ఇది అద్భుత సమయం తప్పకుండా మీ కోరికలు తీరతాయి అంతుపట్టని రోగాలు మాయం అవుతాయి।